ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. సహోదరి సహోదరులారా, ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడాయను. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించను గాని, ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణము సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించును. కనుక ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, ఆ తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నవాడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయుండి పరలోకమందు మహామహుని మహత్యం యొక్క సింహాసనముకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అయితే యేసుక్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిజమైన విమోచన సంపాదించి ఈ సృష్టి సంబంధం కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణ స్థలములో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపరచబడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన సెలవిచ్చినది ఏమనగా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు, ఇక నుంచి మీరును ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని సెలవిచ్చను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, ఆయన యందు విశ్వాసముంచుము. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడు అని. పరలోకంలో స్థలము సిద్ధపరచుటకు వెళ్ళను. ఆయన ద్వారానే ఈ లోకంలో కూడా మనకు అవసరమైనది ఏదియు అది అనుగ్రహించబడుచున్నది. దేనిని గురించి వేదన పడక ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుము. సమస్త ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబాలకును ఈ లోకమందును పరలోకమందును అనుగ్రహించబడునుగాక. ఆమేన్.